పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాప్తిష్మము తీసుకోకముందు ఎంతవరకు పరిచయం చేయాలి బాప్తిస్మం తీసుకోకముందు ఏసును ఏసు యజ్ఞాన్ని యేసు రక్తాన్ని పరిచయం చేయాలి తప్ప రక్షణ వాళ్ళకు పరిశుద్ధాత్మని గురించి చెప్పనే వద్దు అసలు వాళ్ళకి అవసరం లేని సబ్జెక్ట్ అది ఓకే రక్షణ పొందిన వాళ్లకు ఇది దేవుడిచ్చిన వరము వాగ్దానము కానీ ఏసును అంగీకరించిన వాళ్లకు వచ్చే వరం పరిశుద్ధాత్మ ఏసే పరిచయం కాకముందు పరిశుద్ధాత్మ అనేది అసలు వాళ్ళకి ఆ సబ్జెక్టే వాళ్ళకి సంబంధించింది కాదు అంటే పరిశుద్ధాత్మ ప్రస్తావన అవసరం లేదు అవసరమే లేదు ముందు ఏసును పరిచయం చేయాలి ఏసును వాళ్ళ హృదయంలో చేర్చుకోవాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించి లోపలికి వస్తాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చిందే యేసుని హెచ్చించడానికి ఎవరైతే యేసున ప్రభువుగా చేర్చుకుంటారో ఆయన మురిసిపోయి వచ్చేస్తాడు లోపలికి ఆ తర్వాత పరిశుద్ధాత్మను గోచరి ఉపదేశం కావాలి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ